సినిమాని ఒక మూడు వందల రోజులు షూట్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఈ మూలంగా వేస్ట్ అయిన రోజు ఈ మూలంగా వేస్ట్ అయిన రోజులు ఒక ఇరవై ఇరవై రోజులు ఉంటాయి ఎగ్జాక్ట్లీ ఇదే ముప్పై ఏళ్ళు పైన వచ్చినాయి ఇద్దరికి పెళ్లిళ్ళు అయినా వెనకాల ఎనకాల బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లక్షల లక్షల కోట్ల కోట్ల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నా చచ్చిపోతాం అన్నా చచ్చిపోతాం అని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జక్కన్న చరణ్ గిల్లుతున్నాడు అన్న వచ్చి కంప్లైంట్ చేస్తాడు ఈయనేమో అమాయకుని ఎక్స్ప్రెషన్ లేదా లేదే నేను నాడు లైన్స్ చూసుకుంటున్నానే అంటాడు ఏ జక్కన్న గిల్లేడు అంటాడు నేను గిల్లేదు సార్ అంటాడు ఎగ్జాస్ట్ రేషన్ లేకుండా పది పదిహేను నిమిషాలు వెళ్తా ఉంటుంది అండి మీరు ఎప్పుడు ఆపాలి మీరు చూడలేదు

రాజమౌళి గారు చెప్పండి సార్ దిస్ ఇస్ రాజేష్ ఐ క్వశ్చన్స్ సార్ మొన్న ట్రైలర్ లాంచ్ లో సుదర్శన్ గానీ మిగతా థియేటర్స్ కానీ చరణ్ గారు ఫ్యాన్స్ కానీ తారక్ గారి ఫ్యాన్స్ కానీ కంబైన్లీ చూశారు ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది సో ఓకే హెల్దీ మల్టీ కి ఇది ఒక మంచి మొట్టమొదటి అనుకోవచ్చా ఈ సినిమా నుంచి తొలి అడుగు హోప్ఫుల్లీ అండి వెరీ వెరీ హోప్ఫుల్ ఎందుకంటే కథకులుగా మీరు ఏ రైటర్ అన్న అడగండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర అద్భుతమైన కథలు ఉంటాయి ఇద్దరు హీరోస్ ముగ్గురు హీరోస్ రాయడానికి అద్భుతమైన కథలు ఉంటాయి హీరోస్ కూడా రెడీగా ఉన్నారు చేయడానికి మార్క్ మై వర్డ్స్ ఎవ్రీ హీరో ఈజ్ రెడీ టు డూ ఎ మల్టీ స్టారర్ ప్రొవైడెడ్ ద క్యారెక్టర్ ఈస్ గుడ్ ప్రొవైడ్ ద స్టోరీ ఈస్ గుడ్ బట్ భయం ఏంటంటే ఫ్యాన్స్ తీసుకుంటారా ఫ్యాన్స్ చూస్తారా ఫ్యాన్స్ కొట్టుకుంటారా అన్న భయం ఉంటుందండి వన్స్ ఆర్ఆర్ఆర్ రిలీజస్ అండ్ హ్యాస్ గ్లోరియస్ రన్ లైక్ వీ ఆల్ హోప్ ఫర్ ఐ డెఫినెట్లీ ఫీల్ మోర్ అండ్ మోర్ మల్టీ స్టార్స్ వస్తాయని చెప్పి చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను రెండు కూడా చంద్రబాబు 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 మా రాజమౌళి గారితో టార్చర్ మామూలుగా ఉండదని అందరికి తెలిసిన విషయమే కానీ మీరు ముఖ్యంగా త్రిపుర పక్కన చేస్తూనే ఓ పక్కనే మళ్ళీ ఇంకో సినిమా చేయటం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తర్వాత మాట్లాడదాం సార్ ఇప్పుడు ఓన్లీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడదాం ప్లీజ్ ఇంకా చాలా సందర్భాలు వస్తూనే ఉంటాయి ఇంటరాక్ట్ అవ్వడానికి మనం మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఫర్ పుటింగ్ అప్ సచ్ వండర్ఫుల్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ఎన్టీఆర్ గారికి చరణ్ గారికి రాజమౌళి గారికి దానయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ సో మచ్